2009 థాయిలాండ్ లో రాయల్ హోటల్ లోపల మీటింగ్ అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సమావేశమై ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకోవాలి అదే సందర్భం లోపల వెదురు వస్తువులనే మన సమాజం లోపల అంతట కూడాను వినియోగంలోకి తేవాలని చెప్పి ఆ సందర్భంగా వారు సమావేశంలో తీర్మానాలు చేసుకొని ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా వేడుకగా ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడే తప్పకుండా ఈ వెదురు అనేటువంటి సమాజానికి వెళ్ళిపోయి మహమ్మారిలా విస్తరిస్తున్నటువంటి ప్లాస్టిక్ అంతరించిపోయి మన సమాజం లోపల పర్యావరణ పరిరక్షణ కార్యని అయినటువంటి వెదురు ముందుకు వస్తుంది వెదురును ఉచితంగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేందుకు వివిధ కులాల వారకు వివిధ సందర్భాలలో వివిధ స్కీముల ద్వారా రైతు బందని దళిత బందని ఇస్తున్నారు అదే విధంగా మేదర్లకు కూడాను ఉచితంగా వెదురును ఇచ్చినప్పుడే ఈ వెదురు వస్తువుల వినియోగం ఎక్కువలోక వస్తుంది పర్యావరణం పరిరక్షించబడుతుంది సమతౌల్యంగా ఉండగలుగుతుంది కాబట్టి మీకు నమస్కారం చెప్తున్నాము వెదురుని ఫ్రీగా ఇచ్చేందుకు మీ వంతుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మేదర్ సంఘం పక్షాన మేము సవినయంగా వేడుకుంటున్నాము। తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చారిత్రాత్మక నగరంలో మా మేదర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వారు తయారు చేసినటువంటి పరికరాలన్నీ కూడా మరి ప్రదర్శిస్తూ ఈరోజు మరి మేదర దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా వారి కోరిన విధంగా మేదర సొసైటీస్కు ఉచితంగా వెదురు అందివ్వాలని అదే విధంగా హరితహారంలో భాగంగా 20% వెదురు చెట్లు ఇవ్వాలని అదే విధంగా కుల వృత్తులకు ప్రోత్సహించాలని ఆర్థిక సహాయం చేయాలని ఇదే కాకుండా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంత శిక్షణ ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది। గత సంవత్సరం ఈ విషయాలన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ కేటీఆర్ గారి దృష్టికి గౌరవ మంత్రివర్యులు మరి ఇంద్రకరణ్ రెడ్డి గారి దృష్టి తీసుకపోతే కూడా కొన్ని సానుకూలంగా స్పందించడం జరిగింది। వెదురు పెంచడం ద్వారా ప్రకృతిని మనం కాపాడగలగాలి అదే విధంగా వెదురు ద్వారా ఈరోజు చూసినట్లయితే ప్రజలకు అనేక రోజువారీ పరికరాలు ఉపయోగపడే విధంగా చాట్లైతేంది గంపలైతేంది పండ్ల బుట్టలైతేనేమి రకరకాలుగా మరి ఉపయోగపడే విధంగా వాళ్ళందరూ కూడా మరి తయారు చేస్తున్నారు। వీరిని ప్రోత్సహించడానికి టాస్క్ వాళ్ళతోని కూడా మరి నిట్తోని మరి టెక్నాలజీ మరి దీన్ని క్రోడీకరించుకొని ఈ వెదురు ద్వారా మరి అనేక ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం మరి జూట్ కానీ మరి బ్యాంబో కానీ అదే విధంగా పేపర్ కాబట్టి ఈరోజు ప్రకృతిని పట్టి పీడిస్తున్నటువంటి ప్లాస్టిక్ను నిషేధించినాం కాబట్టి అందరిలో ఒక అవగాహన వచ్చింది కాబట్టి అది వాడొద్దని దాని ప్రత్యామ్నాయంగా మరి ఇటువంటి పరికరాలన్నీ కూడా తయారు చేసి ఉపయోగపడుతుందని చెప్పి మరి ఆ సంఘం వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది। ఏదేమైనప్పటికీ కూడా అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ సంఘం వాళ్ళు కూడా కోరటం జరిగింది। వీరికి హైదరాబాద్తో పాటు వరంగల్లో కూడా ఈ సంఘానికి మరి ఒక కమ్యూనిటీ హాల్ కోసము మరి అదేవిధంగా వీళ్లకు ట్రైనింగ్ పొందే విధంగా ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా ఆ కమ్యూనిటీ హాల్లో టాస్క్ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా ప్రపంచ వెదురు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ